కరోనా మహమ్మారి నివారణకు తమ వంతు సాయంగా 2 నెలల గౌరవ వేతనాలను చెక్ రూపేణ 1,69,000 రూపాయలను ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారి చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్కు అందజేసి తమ ఔన్నత్యాన్ని చాటుకున్న షాద్నగర్ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ మరియు అన్ని వార్డుల కౌన్సిలర్లు. అనంతరం మీడియాతో మాట్లాడిన షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు, షాద్నగర్ పట్టణంలో లాక్డౌన్ సందర్భంగా నిత్యావసర సరుకులు కూరగాయలు దొరకక చాలామంది ఇబ్బంది పడుతున్న వారికి సహాయం చేయడంలో షాద్నగర్ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ మరియు అన్ని వార్డుల కౌన్సిలర్లు ఎప్పుడు ముందుంటారని తెలిపారు. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్కు ఇంత మొత్తాన విరాళం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ షాద్నగర్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లకు ఉన్న కమిట్మెంట్ చాలా దృఢమైనదని ఆయన హితో పలికారు. అదేవిధంగా మరో 2 రోజుల్లో ముస్లిం సోదరులకు పవిత్ర మాసమైన రంజాన్ నెల ఆరంభం కావడంతో ముస్లిం సోదరులు అందరూ కరోనా మహమ్మారి దృష్ట్యా తప్పనిసరిగా సోషల్ డిస్టెన్స్ పాటించాలని, ఎవరి ఇళ్లలో వారు ఉండి ప్రార్థనలు చేసుకోవాలని ఆయన తెలిపారు. ఈ లాక్డౌన్ దృష్ట్యా చాలామంది బీదవారికి ఇబ్బంది పడుతున్నారు. కొంతమందికి ఆహారం సకాల వాళ్ళ ఆహారం కూరగాయలు దొరికి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మన షాద్నగర్ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్తో పాటు అందరు కలిసి 2 నెలల అలయన్స్ 1,69,000 ఇచ్చారు. వారికి నిజంగా ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళకున్న కమిట్మెంటు, వేళ మీద ఉన్న కనికరం చాలా సంతోషదగ్గ విషయం. మన వీరికి మరోసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ముస్లిం సోదరులకు విజ్ఞప్తి మరియు మనవి చేసుకునేది ఏమంటే, బహుశా 2 రోజుల్లో రంజాన్ నెల, పవిత్రమైన రంజాన్ నెల ప్రారంభం కాబోతున్నది. మహమ్మారి ఈ కరోనా వ్యాధి వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి సోషల్ డిస్టెన్స్, సామాజిక దూరం పాటించాలి. కాబట్టి తప్పకుండా మీరు ఆ దూరం పాటించాలని మీతో మనవి చేస్తున్నాను. ప్రతి ఒక్కరిదే ప్రాణం ప్రతి ఒక్కరిది. మనం విన్న తిప్పల వరకు సంపాదిస్తాం, కానీ పోయిన ప్రాణం తెలియం. కాబట్టి మీరు అది గమనించాలని కోరుతున్నా. అది ఒక్కరి కాదు, ఒక్కరి నుంచి ఎంతోమందికి వ్యాపిస్తున్నది. కాబట్టి అట్లా వ్యాపించకుండా మీరు ప్రయత్నించాలని కోరుతున్నా. ఎందుకంటే రంజాన్ నెల దేవుని ప్రార్థనలు చేయాలి. కాబట్టి ముఖ్యంగా మసీదులో 5 ఇమామ్తో పాటు, ఇమాము తర్వాత 4 మనుషులు వచ్చి 3 ఇమాము మోజం 3 వేరే వ్యక్తులు, అది దూరం దూరం ఒకరొక డిస్టెన్స్ 3-4 గజాల దూరం నుండి నమాజ్ చదవాలి. మిగతా వాళ్ళు ఎవరింట్లో వాళ్ళు నమాజ్ చదువుకుంటే మంచి ఉంటుంది. ఎందుకంటే దేవునికి ఎక్కడ ఉండి ప్రార్థన చేసినా దేవుడు సంతోషిస్తాడు. కాబట్టి అది నియమం పాటించాలని మీతో మనవి చేస్తున్నా. ఎందుకంటే మన ఆరోగ్యం దృష్ట్యా మన జీవితాలను ఆలోచించుకొని మీరందరూ దీనికి ప్రభుత్వానికి మీరందరూ ప్రభుత్వం ఇంత కష్టపడి ఆర్థికంగా ఎంతో దెబ్బతింటుండా కష్టపడి బియ్యం తిండికి బియ్యం కానీ పైసలు కానీ ఇస్తుంటే మీరు ఎందుకు కొరకిస్తారు మీరు గమనించాలని కోరుతున్నాం. కాబట్టి మీరు అందరూ సహకరించి మీరు అందరం ఆరోగ్యంగా మంచిగా మన షాద్నగర్ కాన్షియస్లో మంచి ఉండాలని మీ అందరితో కోరుతున్నాం. షాద్నగర్ మున్సిపాలిటీలోని 25వ వార్డ్ కౌన్సిలర్ జి మాధురి నందకిషోర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో 50 మంది మున్సిపల్ సిబ్బందికి పళ్ళు పంపిణీ చేసిన షాద్నగర్ మున్సిపాలిటీ కమిషనర్ లావణ్య, చైర్మన్ కె నరేందర్, కౌన్సిలర్ కిషోర్లు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం ఇన్ముల్లర్వ గ్రామంలో 2 గంటల పాటు వడగళ్లతో కురిసిన భారీ వర్షానికి నేల కురిగిన వృక్షాలు, లోతట్టు ప్రాంతాలలో చేరిన నీరు,
पूरा भिजा रहे हैं।